سيدنا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه الى الدين بمعنى مترو మీ అందరికి నా ఇస్లామ్ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఈరోజు మన అంశం ఏడవడం కూడా ఓ వరమే. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, వఅన్నహు హువా అద్హక వఅబ్క, నిశ్చయంగా ఆయనే మిమ్మల్ని నవ్విస్తున్నాడు మరియు ఆయనే మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు. మనిషికి సంతోషం కలిగినప్పుడు నవ్వుతాడు, బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు. కనుక మన జీవితంలో నవ్వు ఎలాగైతే ఒక భాగమో, ఏడుపు కూడా మరో భాగమే. తరచుగా ఒక మగపిల్లాడు ఏడ్చాడు అనుకోండి, ఎంట్రను ఆడపిల్లలా ఏడుస్తున్నావు అని ఆ ఏడుపుని ఆపే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆడపిల్ల ఏడ్చిందనుకో, ఆడపిల్లలు ఏడవడం ఇంటికి మంచిది కాదు అని మళ్ళీ ఆమె నోరు మూసేయడానికి ప్రయత్నిస్తాడు. నిజంగా ఏడవాలనిపించినప్పుడు ఏడ్చేయాలి. ఏడవడంలో అన్ని రకాల యొక్క మేళ్ళు ఉన్నాయి. ఆరోగ్యపరమైన మేళ్ళు కూడా ఉన్నాయి, మేధోపరమైన మేళ్ళు కూడా ఉన్నాయి, వ్యక్తిగత వికాసానికి సంబంధించిన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మేళ్ళు కూడా ఉన్నాయి. చాలా సృజనాత్మక శక్తి అనేది ఎందులో ఉంటుందంటే ఏడుపులో కూడా ఉంటుంది. నవ్వడంలోనే మాత్రమే కాదు, ఏడుపులో కూడా. కనుక నవ్వు నాలుగు రకాల చేటు అని ఒక చోట చెప్తే 40 రకాల గ్రేటు అని మరో చోట చెప్పడం అనేది జరిగింది. అదే అలాగే ఏడుపు కూడా కొన్ని ఏడుపులు బాగలేకపోవచ్చు, అయితే కొన్ని ఏడుపులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రగతి ప్రధాన అనేది మనల్ని నడిపించడానికి ఆ ఏడుపు ఖచ్చితంగా పనికి వస్తుంది. కనుక మనిషి అనేక కారణాల వల్ల ఏడుస్తాడు. కనుక 10 కారణాలు మనం ఇక్కడ తీసుకుందాం. 10 కారణాలు అనేవి, ఈ కారణాలు అనేవి మనిషి అనేది ఏడుపు కారణమవుతాయి. అందులో మనిషికి భయం కలిగినప్పుడు మనిషి ఏడుస్తాడు, మనిషికి దయా జాలి కలిగినప్పుడు మనిషి ఏడుస్తాడు, మనిషికి ప్రేమభావం కలిగినప్పుడు మనిషి ఏడుస్తాడు, మనిషికి సంతోషం కలిగినప్పుడు మనిషి ఏడుస్తాడు, మనిషికి భరించరాని బాధ ఏదైనా కలిగితే గాయంగ్యమై అప్పుడు మనిషి ఏడుస్తాడు, లేకపోతే మనిషికి భరించరాని యొక్క దుఃఖం ఎవరైనా ఆప్తులు ఎవరైనా దూరం అయ్యారంటే అప్పుడు మనిషి ఏడుస్తాడు. అలాగే మనిషి అనేది అతనిలో ఒకవేళ శక్తిహీనత ఉంది, బలహీనత, మరీ బలహీనత ఉంది, ఓ పని చేయలేకపోతున్నాడు అన్న ఫీలింగ్ కలిగినప్పుడు కూడా అతను ఆ రకంగా కూడా ఏడ్చే అవకాశం ఉంది. అలాగే మనిషి కపట ఏడుపు కూడా ఏడుస్తాడు. కనుక మనిషి కపట ఏడుపు ఎలా ఉంటుంది అంటే, ఒక ఏడుపు మధ్య మీకు తేడా చెప్తున్నాను. సంతోషంతో కొన్ని ఆనంద బాష్పాలు ఎలా ఉంటాయంటే చల్లగా ఉంటాయి ఆనంద బాష్పాలు, అలాగే హృదయం మొత్తం ఆనందంతో నిండి ఉంటుంది. పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆనంద బాష్పాలు చల్లగా ఉండి హృదయం అనేది ఆనందంతో నిండి ఉంటుంది. అలాగే దుఃఖపు కన్నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి వేడి కలిగి ఉంటాయి, అలాగే హృదయం మొత్తం అనేది ఏంటంటే ఒక అతలాకుతల పరిస్థితికి అది గురై ఉంటుంది. అదే కపట ఏడుపు ఏదైతే ఉంటుందో, కళ్ళ నుండైతే నీళ్లు వస్తుంటాయి కానీ గుండె మాత్రం బండబారి ఉంటుంది, గుండె మాత్రం బండబారి ఉంటుంది. కనుక దీన్ని కపట ఏడుపు అంటారు. అలాగే కొనుగోలు చేసిన ఏడుపు కూడా ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే వ్యక్తులు మరణించినప్పుడు ఆ వ్యక్తి కోసం సొంత బంధువులు ఏడ్చేయక ఓపిక లేక సరే కొందరు స్త్రీలను ఏం చేస్తారంటే డబ్బు ఇచ్చి కొనుక్కొస్తారు. వాళ్ళు అప్పటి వరకు తమలపాకులు నమలుతూ సరే అక్కడ ఉమ్ముతూ ఇక్కడ ఇది చేస్తూ బాధాకారాలు చేస్తూ కరెక్ట్గా సమయం వచ్చరికి 1, 2, 3 అనగానే వాళ్ళు ఏడుపు మొదలెడతారు అనమాట. సరే గుండెలు బాదుకోవడం అంట, ఏదేదో చెప్పడం అంట, అది సపరేట్గా వాళ్ళకి ట్రైన్ ఇవ్వడం జరిగింది. కనుక ఇదేమిటంటే మామూలుగా కిరాయి ఏడుపు, ఏడుపు అని కూడా మన దీనికి పేరు చెప్పచ్చు. అలాగే ఈ ఏడుపుల్లో ఒక ఏడుపు అంటే అబద్ధపు ఏడుపు, అబద్ధపు ఏడుపు. ఆ ఏడుపు ఏంటి, ఉదాహరణకు యాకూబ్ అలైహిస్సలాం చాలా కుమారులు ఎవరైతే ఉన్నారో, యూసుఫ్ అలైహిస్సలాం వాళ్ళు బావిలో పడేసిన తర్వాత నటిస్తూ వచ్చి వాళ్ళు ఏం చేశారు, రాత్రి సమయంలో ఏడుస్తూ వచ్చారు వాళ్ళు. అయ్యో మీ యూసుఫ్ అలైహిస్సలాం అనేది ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, తోడేలు తినేసింది, ఇది అది అన్నట్టు ఏడుపు ఏమిటి, అది అబద్ధపు ఏడుపు అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ
గమనించాలి. అలాగే మరో ఏడుపు ఉంటుంది, అదేమిటంటే అందరూ ఏడుస్తున్నారు కనుక నేను ఏడుస్తున్నా, ఇది కూడా ఒక ఏడుపుగా ఉంటుంది. దీంతో పాటు ప్రస్తుతం కొన్ని యూరోప్ కంట్రీస్ అంటే బలవంతపు ఏడుపు అనేది ప్రారంభించారు. అదేమిటంటే ఏడుపులో మేలుందని తెలుసుకొని జన ఎలాగైతే నవ్వే పరిస్థితి, నవ్వే మాట ఏమి లేకపోయినా ఒక గార్డెన్లో చేరి అందరూ వెకిలి నవ్వులు అయితే ఎలాగైతే నవ్వి దానివల్ల ఆరోగ్యం వస్తుందని భావించుకుంటారో, అలాగే మరికొందరు మేధావులు ఏం చేశారంటే బలవంతాన ఇలాంటి యొక్క వ్యక్తుల్ని ప్రోగు చేసి వాళ్లతోటి బలవంతాన ఏడిపిస్తున్నారు. కనుక ఇలాంటి బలవంతపు నవ్వులు కూడా ఉంటాయి. వీటిలో పాపంతో కూడిన నవ్వు కూడా ఉంటుంది, ఆ పాపంతో కూడిన సారీ ఏడుపు కూడా ఉంటుంది. ఆ పాపంతో కూడిన ఏడుపు ఏంటంటే ఓ దుర్మార్గుడు చచ్చాడు, ఓ దుష్టుడు చచ్చాడు, ఓ రేపించు చచ్చాడు, ఓ దేశద్రోహి ఉదాహరణకు ఇలాంటివి ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు సరే. అలాంటి వ్యక్తి చచ్చినప్పుడు ఒకటి అతన్ని ఉద్దేశించి అనేది అతన్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నట్టయితే అదేమవుతుంది, అది పాపపు ఏడుపు అవుతుంది. ఇన్ని రకాల ఏడుపుల మధ్య స్వచ్ఛమైన ఏడుపు ఏది అంటే అదే అల్లాహ్ సుబ్హానహు తాలా భీతితో భయంతో ఏడ్చేయడు. దీనికి మించిన దీనికన్నా ఉత్తమమైన ఏడుపు మరొకటి లేదు. కనుక అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను 1000 దినార్లు దానం చేయడం కన్నా అల్లాహ్ కోసం ఒక కన్నీటి బొట్టుని రాల్చడం మిన్నా అని ఆయన తన గురించి సెలవించారు. అలాగే కాబ్ బిన్ అహ్బార్ అనే మరో తాబయి చెప్పిన ఒక మాట ఏమిటంటే, నేను తన నా బరువంత బంగారాన్ని దానం చేయడం కన్నా అల్లాహ్ భీతితో నే కంట తడి పెట్టాలి, కన్నీరు రావాలి, దాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతానని నిజంగా చెప్పుకోవాలంటే తన ఏడుపు అనేది కన్నీరు రావడం అనేది అల్లాహ్ కరుణకు అది ప్రబల నిదర్శనం. ఒక వ్యక్తి యొక్క కంట కన్నీరు రావడం లేదా అతని యొక్క గుండె బండబారిపోయింది, అతని మనసు అనేది మసకబారిపోయింది, అతనిలో ప్రతిస్పందన అనేది లేదు. కనుక ఎమోషన్స్ చాలా ఉంటాయి, కోపం ఒక ఎమోషన్, కరుణ ఒక ఎమోషన్, ఇలా చాలా రకాల ఎమోషన్ ఉన్నాయి. అదే ఏడుపు రాకపోతే ఆ ఎమోషన్ ఎలా ప్రదర్శిస్తాడు అతను. కనుక మనం కొన్ని యొక్క సంఘటనలు గమనించినట్లయితే ఒక ఏడుపు కుటుంబ సభ్యుల్ని కలిపేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఏడుపు చిన్నపాటి ఏడుపు సరేనా, కుటుంబ సభ్యుల్ని కలిపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎమోషన్ని అతను కరెక్ట్గా అక్కడ క్యారీ చేయగలిగాడు. కనుక అదేమైంది, క్లిక్ అయింది, అల్హమ్దుల్లా కుటుంబ సభ్యులు మొత్తం కలిసిపోయారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా అల్లాహ్ సుబ్హానహు తన్ను వేడుకునేటప్పుడు ప్రవక్త సల్లం చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు ఏడవండి, మీరు ఏడవండి, ఒకవేళ ఏడుపు రాకపోతే ఏడ్చేలా మీరు నటించండి అని ప్రవక్త మొహమ్మద్ అంటే ముఖం పెట్టండి, నటించడం అంటే ఏడ్చేలా ముఖం పెట్టండి, కన్నులు రావడం లేదు. కనుక ఎందుకు రావడం లేదు, ఆ బాధతోటి ఆ ఏడుపు ముఖాన్ని పెట్టి అల్లాహతో మీరు వేడుకోండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు. కనుక పసిబాలుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏడవకపోతే కంగారు, పెద్దయిన తర్వాత ఏడిస్తే కంగారు, విషయం అర్థండి. కనుక దేన్ని బట్టి మనం తీసుకున్నా మానవ జీవితానికి ఏడుపుకి ఓ అవినాభావ సంబంధం ఉందన్న విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. కనుక పిల్లాడు పుట్టగానే ఎందుకు ఏడుస్తారంటే దానికి ఆరోగ్యపరమైన సవాలక్ష కారణాలు ఉన్నాయి, తెలుసా మనకు? తెలీదు. అయితే అది కరుణ, అతను ఏడిస్తేనే సరే దానికి కారణంగా సంతోషం. పిల్లాడు ఏడ్చాడు, సంతోషం, ఆడు ఏడుస్తున్నాడు, నువ్వు నవ్వుతున్నా ఏంటి అంటే అది ఆనందం, అర్థం లేదా? కనుక పెద్దలు చెప్పిన ఒక చిన్న మాట, ఆ మాట ఏమిటంటే అయితే చాలా పెద్ద అర్థం అందులో ఉంటాయి. అదేమిటంటే నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చావు, నీ చుట్టూ ప్రజలు గుమిగూడి వారు సంతోషించారు, ఆనందించారు. నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలి అంటే రేపు నువ్వు మరణించి పైలోకాలకి ఏగినప్పుడు నువ్వు నవ్వుతూ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అయితే నువ్వు వారికి దూరమైనందుకు ప్రజలు కన్నీళ్లు పెట్టుకోవాలి, వారు ఏడవాలి అని పెద్దలు చెప్పారు. కనుక అలా మన కోసం ఓ నలుగురైనా సరే కన్నీళ్లు పెట్టుకోవాలంటే మనం జీవితంలో ఓ నలుగురికి మంచి చేస్తే తప్ప అది జరగదు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. అందులో నలుగురికి పరిమితం కాకండి, ఎందుకంటే ఆ మంచి చేసిన వాళ్ళు సాధపరులు కూడా ఉండొచ్చా? కనుక 40 మంది కన్నా మేలు చేయండి, అయినా ఓ దాదాపు 36 మంది అలాగా వాళ్ళు మన యొక్క ఆ మేలును గుర్తు చేసుకుని ఓ నలుగురైనా గుర్తు చేసుకొని మన యొక్క ఆ యొక్క విరహవేదనని వాడు సరేనా ఒక తన ఏడుపుగా వారు మార్చే అవకాశం ఉంది. కనుక సోదరులారా, మనం ప్రజల్ని నవ్వించాలి, సరేనా, సంతోష పెట్టేందుకు మనం ప్రయత్నించాలి, సరేని, ప్రజల్ని ఏడ్పించకూడదు, సరేసా. రెండవది మనం ఏడవాలి, మనం స్వతహాగా మన కోసం ఏడవాలి,
మన కర్మలను ఉద్దేశించేయడం వల్ల ఇలా చాలా రకాలుగా మనకు సంబంధించిన ఏడుపు అనేది మనకు ఉండాలి. అయితే ప్రజల్ని మనం నవ్వుల పాలు చేయకూడదు. మనం ప్రజల్ని నవ్వుల పాలు చేయగలం అంటే నవ్వుల పాలు చేసి మనం నవ్వుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. కనుక నవ్వు 40 విధాల గ్రేట్ అయి ఉండొచ్చు, అయితే ఒకరి నవ్వుల పాలు చేసి నేను నవ్వుతున్నానంటే మాత్రం ఇది గ్రేట్ కాదు. సరేనే, కనుక ఏడుపు ఎన్నో రకాల మేలై ఉండొచ్చు, అయితే ఒకరి యొక్క తన కంట నేను కన్నీరు కార్చే యొక్క కారకుండా అవుతున్నానంటే మాత్రం ఇది ఏడుపు మంచిది కాదు. సరే, కనుక మనం మన కోసం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి, మన భవిష్యత్తు కోసం మనం ఏడాలి, అల్లాహ్ యొక్క భయంతో భీతితో మనం ఏడవాలి. ఈ ఏడుపు అనేది ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ గుణం అల్లాహ్కు ఇష్టమైన ఈ గుణం ఏదైతే ఉందో ఎంత ఉత్తమమైనది అన్న ఒక విషయాన్ని మాత్రం ఈరోజు అయితే మీ ముందర నేను పెట్టడం లేదు. ఎందుకంటే దానికి సమయం సరిపోదు కనుక, అన్యద చాలా యొక్క విషయాలు మీతో పంచుకోవాలనక ఆలోచన అయితే ఈరోజు ఉండింది. అయితే సమయం అనేది తక్కువ ఉంది కనుక ఇక్కడితో నేను ముగుస్తున్నాను. కనుక సోదరులారా, మనిషి నవ్వుని ఎలాగైతే ఇష్టపడతాడో కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో అతను ఏడుపుని కూడా ఇష్టపడాలి. ఎందుకంటే ఏడుపు ఒక గొప్ప ఎమోషన్, నవ్వు కన్నా గొప్ప ఎమోషన్ ఏంటి? ఏడుపు. సరేనా, కనుక అల్లాహ్ సుబ్హాన తలా మనందరికీ ఎక్కడైతే మన జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని అల్లాహ్ సుబ్హాన తలా కానీ అల్లాహ్ ప్రసాదించాడో అక్కడే అవసరం ఉన్న చోట అల్లాహ్ సుబ్హాన తలా ఏడ్చే యొక్క సద్భాగ్యాన్ని కూడా మనకు కలుగజేయాలి. ఎందుకంటే ఏడుపు అనేది మన మనసు మెత్తగా ఉంది, మన హృదయ సీమ అనేది సస్య శ్యామలంగా ఉంది అనడానికి ప్రబల నిదర్శనం. ఎందుకంటే వాన కురియగానే ఏది పీల్చుకుంటుంది? సస్య శ్యామలమైన సారవంతమైన నేల మాత్రమే పీల్చుకుంటుంది. బండరాయి మీద ఆ నీరు అలా పడి జారిపోతుంది. కనుక అల్లాహ్ సుబ్హాన తలా అలాంటి యొక్క సద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేయాలని కోరుతూ ఇన్షాల్లా మరి చక్కటి విషయాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినవి రేపు మీ ముందర నేను పెడతానన్నక ఈ వాగ్దానంతో నా మాట ముగిస్తున్నాను. జాకుల్లా ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.